హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న వాళ్ళు బాగున్నారా? మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయనకైతే సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. సర్ప్రైజ్ అంటే ఏదో కాదు, ఈ రింగ్ నేను 8 మంత్స్ బ్యాక్ ఏమో చేయించాను. 8 మంత్స్ ఆర్ 9 మంత్స్ అవుతుంది ఈ రింగ్ చేయించి. అప్పుడు నేను చేయించి ఒక చోట పెట్టేసేసిన, నాకు గుర్తుకు లేదు, నాకు మతి మరుపు. నెక్స్ట్ టైం నేను వెతికినప్పుడు ఇది దొరకలేదు నాకు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బీటువా తీసి బట్టలు అని సర్దుతుంటే ఈరోజు దొరికింది నాకు. అంటే ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్తుంటే అప్పుడు దొరికింది, కానీ అప్పుడు కూడా నేను మా ఆయనకి ఇవ్వలేదు. ఎందుకంటే దీన్ని సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి అలాగైతే పెట్టేసేసాను. అండ్ ఇది వచ్చేసి తులం నార ఉంది. అప్పట్లోనే నాకు 1800 పడింది అనుకుంటా. చేపించాను ఇది. ఈ డిజైన్ అప్పట్లో బాగా కొత్తగా వచ్చింది. ఇది డైమండ్ షేప్ వచ్చేసి దీని మధ్యలో ఆల్రెడీ మా ఆయన ఫింగర్కి అది కూడా నేను కొనిచ్చినది. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది అండ్ ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది. అందుకోసమే ఈ యెల్లో కలర్ అయితే పెట్టించాను స్టోను. అన్న గ్రీన్ కలర్ పెడదామని చెప్పింటే గ్రీన్ వద్దు అని చెప్పి ఎల్లో అయితే పెట్టించాను. కానీ నాకు ఇదైతే ఈరోజు కనిపించింది, అందుకోసమే ఇది మా ఆయనకి సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే నాకు చాలా చాలా ఉంచినాడు, చిన్న సర్ప్రైజ్ వెండిదే కదా అని చెప్పి. ఓకే, చిన్న సర్ప్రైజే కదా, ఆ సర్ప్రైజ్ ఎలాంటిదో చూద్దాము. అండ్ రింగ్ మీకు క్లియర్గా చూపిస్తాను నేను బ్యాక్ కెమెరా పెట్టి. ఇది ఉంది అండి. లైట్ ఇంకా మంచిగా లేదు కాబట్టి ముందు ఇలా ఉందండి రింగ్. అప్పుడుది ఇప్పుడు దొరికింది. బాగుంది కదా, చాలా బాగుంది. మా ఆయన వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:15 అవుతుంది. 10 to 12 ఇంకా వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూసేసేద్దాం. తిట్టడం అలాంటివి అయితే ఏముండవు, ఎందుకంటే నేను మా ఆయనకి ఎప్పుడు సర్ప్రైజెస్ ఇస్తుంటా, ఆయనకు కూడా తెలుసుది. నాకు మా ఆయన నాకు తెలియకుండా నాకు సర్ప్రైజెస్ ఇస్తుంటాడు. అంటే ఇద్దరం ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళం కాబట్టి మాకు అలాంటి పట్టింపులు అయితే ఏముండవు. ఫ్రీగా వస్తే తీసేసుకోవడమే, అంటే ఫ్రీగా అంటే మళ్ళీ వేరేవి కాదు, ఇలా భార్య భర్తలు మేమిద్దరం ఏమన్నా ఇస్తే ఇస్తాం. నా చేయి దాంట్లో దూరి ఊడొస్తుంది కూడా, రింగ్ కింద పడిపోతుంది. వద్దు, అయినా బాగుంటుంది. మా ఆయన ఫింగర్ చాలా లా ఉంటుంది కాబట్టి తనకు సెట్ అయిపోతుంది. కానీ ఇది ఎట్లా అయ్యాలో గిఫ్ట్ నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ చిన్న బుడ్డి డబ్బా ఉంది కదా, ఈ బుడ్డి డబ్బాలో బియ్యం వేసి దాంట్లో ఈ రింగ్ పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం, తిక్క తిక్క ఆలోచనలు, తిక్క తిక్క సర్ప్రైజ్లు నాకే వస్తాయి, ఎవరికి రావు. అంటే ప్యాకింగ్ చేసినాం అనుకో, సర్ప్రైజ్ అని తెలుస్తుంది కదా, అట్లా తెలియకూడదు. అందుకోసమే బియ్యం వెళ్తాం. బియ్యం వేసి దీంట్లో ఏం చెప్పాలబ్బా, ఏదో లేండి, అప్పుడు లోపల ఆలోచిస్తా. అబ్బా, కనిపిస్తారా అంటారా లోపల పోతాలి నువ్వు? బుడ్డి డబ్బాలో బుడ్డి రింగ్ దాసి పెట్టేసి ప్రసాదం ఇచ్చారని చెప్తా. అంతే, ఇది ఇక్కడ పెట్టే చెప్తా. ఏదో ఒకటి తీస్తలే కానీ అబ్బా, నేను నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. వద్దా కావాలా? అంటే ఫ్రిడ్జ్ మీద ఒక చిన్న డబ్బా ఉంటుంది చూడు, బయటికి తీసుకురా, నువ్వు లోపల లైట్ ఆనా అని చెయ్యి.
ఆ డబ్బా బయటికి తీసుకురా. నువ్వు అటు దిగకూడదు, అది సర్ప్రైజ్ అవుతుందిగా. నువ్వు ట్రాప్ వాడు కుర్చీ మీద కూర్చోలే. నువ్వు ఒకసారి మా సంగ ఓపెన్ చేయది. ఏంది బియ్యం ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, బియ్యమే గిఫ్ట్. గిఫ్టా? ఇది ఏం గిఫ్ట్? బియ్యం, బియ్యం గిఫ్టా? షేక్ చెయ్, ఓపెన్ చెయ్. ఏంది బియ్యం వస్తున్నాయి, ఏలు పెట్టు. నువ్వు తాగొచ్చు, భయపడు. చూపించినాను ఇంతకు ముందు ప్రవీణ్ అన్న కాడ ఒకసారి నీ రింగ్ గుర్తుకుందా, అప్పుడు నీ రింగ్ తీసుకుని నేను సైజ్ ఇచ్చినాను. గుర్తుకుందా గుర్తుకులేదా? అప్పుడుది ఆదంగానే పెళ్ళప్పుడు ఇద్దామని చెప్పినది దొరకలేదు నాకు. ఈరోజు వాళ్ళు ఫంక్షన్ పోతారా కదా, ఫంక్షన్ పోతుంటే ఆడ నాకు బీరువాలో నల్లపసలండి అది తీస్తుంటే అప్పుడు ఆ బాక్స్లో కనిపించింది అది. ఇంక ఇది తీసేసి ఉంగరం వద్దులే, 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 ఇది వద్దు. బాగుంది కర్రీ, వద్దులే, బాగాలేదు కానీ ఇది. మూడు అట్లా వద్దులే, ఇది బాగుంది. ఇది కూడా నేను ఇచ్చినది, ఇది కూడా నేను ఇచ్చినది. బా నిజం చెప్పు, నచ్చిందా? నచ్చింది కర్రీ. నిజం చెప్పు. ఇది కూడా ఉంది కర్రీ, బాగుంది. వద్దులే, ఈ రెండు బాగున్నాయి చేతికి. లూజ్ ఉందా? సరిపోయింది, అయితే నచ్చింది అన్నమాట. వద్దులే బా, రెండే సార్లు కానీ బాగుంటుంది. ఇట్లా పెట్టు మా సంగ. నిజం అంటే నీకు తెలియదు కదా? నాకు తెలియదు, దేవుని సాక్షి. గిఫ్ట్ అనుకుంటే ఏమనుకున్నావు? నేను ఏదో ఏమనుకోలే, నిజండి. అది మధ్యాహ్నం ఇద్దాం అనుకున్నా కానీ వద్దు అనిపించలేదు ఎందుకో, అట్లా తీయాలనిపించింది. కొత్తదేలే, ఇది డైమండ్ షేప్ బాపుడు ప్రవీణ్ అన్న కొత్తగా వచ్చిన యొక్క అని చెప్పి చిన్నవి ఆడలో చూపించినాడు. ఆడలో చూపిస్తే ఫస్ట్ నేను చేపించుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత ఉండి ఏమోలా నీకే చేపిద్దాంలే అని చెప్పి తులంనార, ఇదంతా కలిసి తులంనార పడింది. అప్పట్లోనే 1800 అది, ఇప్పుడు కాదు. అది 5 నెలలు 6 నెలలు 8 నెలల కిందట బా, 8 నెలలు అవుతుందిలే. ఆదంగానే పెళ్ళప్పుడు ఇద్దామని చెప్పి అట్లనే పెట్టేసేసినా, దొరకలేం అది. అది ఎట్లా నాకు ఎట్లా సర్ప్రైజ్ చేయాలో నాకు అర్థం కాక బియ్యంలో పెట్టి ఇచ్చేసేసిన. అంతే, అందుగురించి ఏం లేదు. అదే రసం అనిచ్చలే కర్రీ.